అందరికీ నమస్కారం. సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, సక్సెస్ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంత దూరం వస్తే ఇంత టెన్షన్ పెడతారా? మేము ఎంజాయ్ చేయడం మర్చిపోయి నాకు అక్కడ కూర్చున్నంతసేపు టెన్షన్, వీళ్ళు ఎక్కడ పడతారో కింద. ఇక్కడ బేసిక్గా హాయ్ల్యాండ్ అన్నది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంది కదా. జెంటిల్మెన్లో నా పాత్ర కూడా హీరోకి విలన్కి మధ్యలో ఎక్కడో ఉంటుంది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన మీతో కాకుండా మేము అక్కడెక్కడో హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాం. భలే భలే మగాడివే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. కృష్ణగాడి సక్సెస్ ఒకటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేకపోయాం, ఎందుకంటే నేను జెంటిల్మెన్ షూటింగ్లో బిజీ ఉండటం వల్ల. బట్ ఇక్కడ నుంచి ప్రతి సక్సెస్కి ఇక్కడికి రావాలని ఉంది మీ ఎనర్జీ చూస్తుంటే. సో పొద్దునుంచి థియేటర్కి వెళ్ళినా ఎక్కడ రెస్పాన్స్ చూసినా సరే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంతగా ఈ సినిమాకి ఆదరణ చూపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఏం డైలాగా? రజనీకాంత్ నాన్న కొత్త కోణాలు తెలుసుకోవడానికే కదా గుంటూరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్క ఇక్కడ సినిమా చూసిన వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు? ఓకే, సినిమా చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఇది. టీంతో కలిసి చేస్తాను. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ లాట్. కానీ శామ్యూల్ నన్నే ఛాలెంజ్ చేశాడు.